ఒకానొక అడవిలో ఒక చెట్టుపైన అనాథ పిచ్చుక చనిపోయింది. ఆ పిచ్చుకకి కొద్ది దూరంలో అదే చెట్టు మీద కాపురం ఉంటున్న చిలుక, కాకి, పిచ్చుకలు ఉన్నాయి. వస్తున్న వాసనను భరించలేక అసహ్యంగా ముఖాలు పెట్టి చనిపోయిన పిచ్చుకను తిట్టుకుంటున్నాయి. ఏం చిలుక వదినా, ఏం మాట్లాడవు, ఇలా ఎంతసేపు అనాథ పిచ్చుక శవాన్ని చెట్టు మీద పెట్టుకుని ఉందాం, ఏదో ఒకటి ఆలోచన చెయ్యండి. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు కాకి వదిన. అది చనిపోయి 24 గంటలైంది, ఇంతవరకు భర్త కానీ కొడుకు కానీ ఎవ్వరూ రాలేదు. అసలున్నారా వాళ్ళు? నాకు తెలిసి తనకు ముందు వెనక ఎవరూ లేరనుకుంటా. అనాథ కావచ్చు, మన దగ్గర ఆశ్రయం పొందేందుకు భర్త కొడుకు ఉన్నారని అబద్ధం చెప్పి ఉంటుంది. పిచ్చుకు వదిన అంటుంటే నాకు అదే అనిపిస్తోంది. వెనక ముందు ఎవరూ లేని అనాథ అనుకుంటాను. ఇప్పుడు ఈ అనాథ చావు మన చావుకొచ్చింది. ఇంటి ముందు శవాన్ని పెట్టుకుని ఏం వండుకుని తింటాం, పిల్లల్ని తీసుకుని ఆయన బయటకు వెళ్ళాడు. పోయి పోయి, ఈ అనాథ పిచ్చుక ఇక్కడే ఇంటి దగ్గరనే చావాలనా? మంచిగా ఉన్నప్పుడు మన దగ్గరికి వచ్చి ఒకచోట ఇంత గూడు కట్టుకుని ఉంటారని చెప్తే సరే అన్నాము, కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు కదా. ఇప్పుడు ఈ అనాథ పిచ్చుకకు అంత్యక్రియలు ఎవరు చేస్తారు? ఇది మరీ బాగుంది. మా ఇద్దరిలో కాస్తో కూస్తో పెద్దదానివి, లోకమంతా తిరిగి వచ్చిన దానివి, నువ్వే చెయ్యాలి. అవును వదిన, కాకి వదిన చెప్పింది నిజమే, నువ్వే చెయ్యి. ఉప్పు, పప్పు, పండు ఇలా ఏవైనా కావాలంటే నేను కాకి వదిన సర్దుబాటు చేస్తాం. కానీ ఏమంటావు కాకి వదిన? అలాగే వదిన. నేనెందుకు చేస్తాను? నేను చెయ్యను. కావాలంటే ముగ్గురం వెళ్ళి గద్దబావను కలుద్దాం. ఇచ్చేదేదో ఆయనకే ఇద్దాం. ఏదైనా ఉంటే ఆయన చూసుకుంటాడు. అనాథ కదా అని చేరదీస్తే మనల్నిలా అప్పుల పాలు చేసిపోతోంది కదా అనుకుని చిలుక, కాకి, పిచ్చుక మూడు కలిసి గద్ద కోసం వెతుకుతూ అలా ముందుకు వెళ్తుంటాయి. చాలాసేపు వెతికిన తర్వాత ఒక చెట్టు దగ్గర గుడ్లను పొడుస్తున్న గద్ద కనిపించింది. మూడు వెళ్ళి ఆ చెట్టు మీద గద్దకు కొద్ది దూరంలో వాలతాయి. గద్ద మాటలను బట్టి అటాక్ చేస్తే తప్పించుకునే వీలు ఉండేలా ఉండాలి అని చూసుకున్నాయి. ఏంటి, ముగ్గురు మిత్రులు కలిసి ఒక్కసారిగా నా దగ్గరకు వచ్చారు? ఏమీ లేదు బావా, మేముంటున్న చెట్టు మీద ఒక అనాథ పిచ్చుక చనిపోయింది. ఇప్పుడు దాని అంత్యక్రియలు చేయాలి. మీరు పెద్ద మనసు చేసుకుని అదేదో చేస్తే మాకు ఎంతో మేలు చేసిన వాళ్ళవుతారు. చేస్తే నాకేంటి? ఏనాటికైనా నీ రుణం తీర్చుకుంటాం. సరే, నాకు అవసరం ఉన్నప్పుడు నేనే అడుగుతాను, అప్పుడు లేదనకుండా ఇవ్వాలి. అందుకు మూడు ఒప్పుకుంటాయి. అక్కడి నుంచి గద్ద, కాకి, పిచ్చుక, చిలుక నాలుగు కలిసి అనాథ పిచ్చుక శవం దగ్గరికి వస్తాయి. గద్ద అనాథ పిచ్చుకను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్టెలు పేర్చి నిప్పు పెడుతుంది. ఆ మంటలో అనాథ పిచ్చుక కాలిపోతుంది.